వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు నేటి నుండి సిరా ప్రసాదం విక్రయిస్తున్నట్లు ఆలయ రమాదేవి తెలిపారు. రాజాను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు సిరా ప్రసాదం 100 గ్రాములు 20 రూపాయల ధరతో నేటి నుండి అందుబాటులోకి తేవడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ ప్రతాప నవీన్, పర్యవేక్షకులు వరి నరసయ్య, రాజశేఖర్ ఉన్నారు. అస్మిన్ వర్తమాన వివాహరిత చాంద్రమాన షష్ఠి స్త్రీ శుభకృత నామ సంవత్సరే జ్యేష్ఠమాసమే గణపతి ప్రార్థనం కరిష్యే గజానన పద్మార్థం గజానన మహాత్మ్యం అనేక రంగం రత్నానాం ఓం భవాని దేవాయ నమః. శర్వాయ దేవాయ నమః. దేవాయ నమః. దేవాయ దేవాయ నమః. చెప్పండి. ఓకే మేడం. భక్తులందరికీ మనం అందరం రోజు కొన్ని వేల మంది భక్తులు మన దేవాలయాన్ని దర్శిస్తుంటారు. ముఖ్యంగా శుక్రవారం, ఆదివారం, సోమవారం వేల కొద్ది భక్తులు వస్తుంటారు. మనం కరోనా పూర్వం చాలా పూర్వస్థితిలో చాలా రకాలైనటువంటి ప్రసాదాలు ఫ్రీగా, ఉచిత ప్రసాదము, పులిహోర అట్లాంటివి కూడా ఇచ్చేవాళ్ళం మనం. అందుకనే ఇప్పుడు ఈ రాబోయే రోజుల్లో కరోనా అనేది తగ్గిన సందర్భంగా మనము ఈ కొత్త కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేసి భక్తులకు అన్ని అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో ఈరోజు మనం పులిహోర ప్రసాదాన్ని, ఉచిత పులిహోర ప్రసాదాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే మన భక్తులందరికీ కూడా చాలామందికి
తెలియదు. ఇక్కడ శిరా ప్రసాదం అనేది తెలంగాణ రాష్ట్రంలోని చాలా రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో అక్కడ జరిగేటువంటి తయారు చేసేటువంటి శిరా ప్రసాదము అది చాలా ప్రాముఖ్యత కలదని మన కమిషనర్ గారు, మన దేవాలయ శాఖ వారు మన కొన్ని ప్రసాదాలు తెప్పించి పరీక్షించి అన్నిటికంటే శ్రేష్టమైంది, అన్నిటికంటే చాలా బాగుంది, అన్ని ఉండవు కంటే కూడా ముఖ్యంగా నెంబర్ వన్ శిరా ప్రసాదం మనం రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో చేస్తున్నాము. అయితే ఈ ప్రసాదం చాలా రోజుల కిందటి నుంచి కూడా మనకు అందుబాటులో కేజీ 2 కేజీలు అట్లా మనం ఇవ్వడం జరుగుతుంది భోగం రూపంలో. అలా కాకుండా సామాన్యమైనటువంటి భక్తులకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో మనము ఒక 100 గ్రాముల్ని 20 రూపాయల చొప్పున ప్రతి ఒక్క భక్తుడికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మంచి రోజు సందర్భంగా ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. చాలామంది భక్తులు వెంట వెంటనే ప్రసాదం కూడా తీసుకుంటారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు లైన్లో నిలబడి అలసిపోయి ఉంటారు కాబట్టి ఉచిత శిరా ప్రసాదము, అలాగే అన్నదానంలో అన్న ప్రసాదము, అలాగే ఇక్కడ కూడా మనం ఇటువంటి శిరా ప్రసాదాన్ని కూడా స్వచ్ఛమైన నీటితో తయారు చేసినటువంటి శిరా ప్రసాదాన్ని కూడా మనము సామవారిని దచ్చుకుంటూ తినాలనే ఉద్దేశంతో భక్తులందరికీ అందుబాటులో ఉండే విధంగా మనము తయారు చేసి వాళ్ళకు ఈ సేల్స్ కోసం మనం పెట్టడం జరిగింది. లడ్డు ప్రసాదం ఒకటే కాకుండా కొత్త కొత్త ప్రసాదాలు ఏవైతే ఉంటాయో రాజరాజేశ్వర స్వామివారి సమక్షంలో జరపాలన్నది కమిషనర్ గారి ఉద్దేశం. అందుకే మేము ఈ ప్రసాదాన్ని కొత్తగా ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇది అందరూ కూడా తిని భక్తులు ఇంకా బాగున్నట్టయితే మనం 3 కేజీలు రూపంలో భోగం రూపంలో ఇస్తున్నాము. అలా కాకుండా మనం ఇప్పుడు 100 గ్రాముల రూపంలోనే కాకుండా కొన్ని పెద్ద మొత్తంలో కూడా వాళ్ళు అన్ని పక్షుల్లో వాళ్ళకు కూడా తయారు చేసి ఇస్తాము. మనం ఈ విధంగా దేవుడికి ఏదో ఒక రూపంలో ఆదాయాన్ని సమకూర్చి భక్తులందరికీ కూడా ఇక్కడికి వచ్చే వారందరికీ కూడా క్యూ లైన్లో ఉన్న వారందరికీ కూడా ఏదో ఒక ప్రసాదం లభింపజేయాలని మనం తీర్థ ప్రసాదాలను కూడా రెస్టోర్ చేశాము. అలాగే ఉచిత పులిహోరను కూడా రెస్టోర్ చేశాము. అలాగే మనకు లడ్డు ప్రసాదం అమ్ముతున్నాము. దాంతో పాటు పులిహోర ప్రసాదం